సందేశాన్ని ఇచ్చిన శ్రీనివాస గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ తీయాలి. ఇట్స్ స్టార్ జిందాబాద్ 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 జిందాబాద్. ఒక్కడు ఈ సినిమా ఇంత బాగుంటుందని అనుకోలేదు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తే కూడా ఇలాగ ఉండదు. చాలా బాగుంది, అందరూ చూడాలని దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో అందరూ చూస్తారని మా శ్రీనివాస్కి అందరూ ఆశీర్వదిస్తారని సదాదేవుడికి ప్రార్థిస్తాం. నటించిన చిత్రం, ఆయన యాక్షన్ అద్భుతంగా నటించారు. కానీ ఆయన తీసిన ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అద్భుతంగా బయట జరుగుతున్న పరిస్థితులు, యువత ప్రజెంట్ కుటుంబాలు కొన్ని చెడిపోవటం అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. నిజంగా ఆయన నటన అద్భుతంగా ఉంది. ఆయనకి నా అభినందనలు తెలుపుతున్నాను. మీలో ఒకటి సినిమా మేమందరం కూడా ప్రేక్షకులందరూ చూసాము. ఇంతవరకు ఎన్నో సినిమాలు మేము చూసాము. ఈరోజు చక్కటైన ప్రదక్షిణ ఆయన చేసింది ఏంటంటే, సమాజంలో జరుగుతున్న సన్నివేశాలు అంటే భర్త భార్యల మధ్యన ఒక చిన్న సన్నివేశాన్ని కళ్ళకి కట్టేటట్టు, అంటే బయటికి వెళ్తుంటే సమాజంలో ఏం జరుగుతుంది, ప్రేమించుకునే వాళ్ళ వ్యక్తుల వల్ల ఫ్యామిలీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయాన్ని ఆయన చక్కటి డైరెక్షన్ చేసి అలాగే నటన చాలా మాకు ఆనందించింది. అందులో చిరంజీవి గారు గుర్తుకొచ్చారు. ఫస్ట్ గోలీమార్ సినిమా అని గోలీమార్ మార్ 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 అని ఒక డాన్స్ లాంటిది. ఈ సినిమాలో ఒక పాట చక్కనైన చిత్రం చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ